ఉన్నప్పుడు ఒక తీర్మాన్ మనలో ఏముంది అసలు తీర్మాన్ మనలో ఏంది జర్నలిస్ట్ సాధారణ జర్నలిస్ట్ అంతే సాధారణ జర్నలిస్ట్ కాడికి ఇంత మంది వచ్చి ఏదో కొంత సాయం పొందుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం బిక్తుడిగ ఏం చేస్తుండు ఒక సాధారణ జర్నలిస్ట్ తీర్మాన్ మనలో ఇంత మంది సాయం చేస్తుండు మీ చేతనైన సాయం మీరు చేస్తారు లేదంటే మిగతా వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక రూపంలో సాయం చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత సాయం చేయొచ్చు పేద ఆకలి మంటతో ఎందుకు తెచ్చిపోతారు ఉద్యోగాలు లేక నా తోటి సోదరులన్న పిహెచ్డి చేసినటువంటి సోదరులు పీజీలు చేసిన సోదరులు ఐకేపీ సెంటర్ లో ఒడ్లు మోస్తారు అన్న ఐకే మరి మీరు ఎందుకు ఇవ్వరు మా హక్కు మేము అడిగితే దాడులు చేస్తాం అనేది చేయడం అనేది మూర్ఖత్వం ఎన్ని చేసినా మేము ప్రశ్నిస్తాం అన్న మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తాం ఒక తీర్మాన మళ్ళీ ఎందుకు చేస్తాను ఒక తీర్మాన మళ్ళీ వ్యక్తి బయటకు వచ్చినాక 200 కోట్లు ఖర్చు పెట్టి గెలవడం కోసం ఎమ్మెల్యే వచ్చింది ఇప్పుడు ఒక తీర్మాన్ మళ్ళీ ఏముంది అసలు తీర్మాన్ మళ్ళీ ఏంది జర్నలిస్ట్ సాధారణ జర్నలిస్ట్ అంతే సాధారణ జర్నలిస్ట్ కాడికి ఇంత మంది వచ్చి ఏదో కొంత సాయం పొందుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం బిక్తుడిగ ఏం చేస్తుండు ఒక సాధారణ జర్నలిస్ట్ తీర్మాన్ మళ్ళీ ఇంత మంది సాయం చేస్తుండు మీ చేతనైనా సాయం మీరు చేస్తారు లేదంటే మిగతా వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక రూపంలో సాయం చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత సాయం చేయొచ్చు పేద ఆకలి మంటతో ఎందుకు తెచ్చిపోతారు ఉద్యోగాలు లేక నా తోటి సోదరులన్న పిహెచ్డి చేసినటువంటి సోదరులు పీజీలు చేసిన సోదరులు ఐకేపీ సెంటర్ లో ఒడ్లు మోస్తారు అన్న ఐకే మరి మీరు ఎందుకు ఇవ్వరు మా హక్కు మేము అడిగితే దాడులు చేస్తాం అనేది చేయడం అనేది మూర్ఖత్వం ఎన్ని చేసినా మేము ప్రశ్నిస్తాం అన్న మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తాం ఒక తీర్మాన మళ్ళీ ఎందుకు చేస్తాను ఒక తీర్మాన మళ్ళీ వ్యక్తి బయటకు వచ్చినాక 200 కోట్లు ఖర్చు పెట్టి గెలవడం కోసం ఎమ్మెల్యే వచ్చింది మా హక్కు మేము అడిగితే దాడులు చేస్తాం అనేది చేయడం అనేది మూర్ఖత్వం ఎన్ని చేసినా మేము ప్రశ్నిస్తాం అన్న మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తాం ఒక తీర్మాన మళ్ళీ ఎందుకు చేస్తాను ఒక తీర్మాన మళ్ళీ వ్యక్తి బయటకు వచ్చినాక 200 కోట్లు ఖర్చు పెట్టి గెలవడం కోసం ఎమ్మెల్యే వచ్చింది.